नंदिगामा पट्टण अभिवृद्धि माजेयमनी एमएलए डॉक्टर मुंडितोक जगनमोहन राव अन्नारु। नंदिगामा नगर पंचायती साधारण समावेश में आयन पाल्गोन्नारु। रोड्ल वेडल्पु विषय में राजी पड़े प्रसक्ति लेदनी, अक्रम कट्टडाल कूल्चिवेत विषय में तेलुगुदेशं पार्टी कुटिल राजकीयालु चेयडं सरिकादनि अन्नारु। नंदिगामा नगर पंचायती कार्यालय में नगर पंचायती चेयरमैन मंडव वरलक्ष्मी अध्यक्षतन निर्वहिंचिन साधारण कौंसिल समावेश में एमएलए मात्लाडुतू पट्टण अभिवृद्धि ध्येयंगा पनिचेस्तुन्नामनि, अभिवृद्धि विषय में राजी पड़े प्रसक्ति लेदनि, प्रजल अवसरालकु अनुगुणंगा रोड्लनु वेडल्पु चेयडं जरुगुतुंदनि तेलिपारु। अदे विधंगा मोन्न जरिगिन अक्रम कट्टडाल कूल्चिवेत विषय में तेलुगुदेशं पार्टी सभ्युलु कुटील राजकीयालु चेयडं सरैन विधानं कादनि, अक्रम कट्टडाल कूल्चिवेत विषय में प्रभुत्वं तन पनि तानु चेसुकुपोतुंदनि तेलिपारु। अदे विधंगा पट्टण अभिवृद्धिकि अवसरमैन రోడ్లు డ్రైనేజీల నిర్మాణాల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు। ఈ కార్యక్రమంలో నందిగామ నగర పంచాయతీ కమిషనర్, ఏఈ, వైస్ చైర్మన్లు, కౌన్సిల్ మరియు కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు। ముందే ప్రభుత్వం గమనించింది కాబట్టి దీనికి సంబంధించిన అప్లోడ్ కూడా అయింది కాబట్టి అన్ని ఉన్నాయి కాబట్టి ఇది ఇలా ఉన్నాయి కాబట్టి దీనికి వెళ్తున్నామని చెప్తాం। దీన్ని ఎందుకు చేశాం ఇలాగా ఖచ్చితంగా పని చేయాలి కాబట్టి చేసి తీరాలి కాబట్టి ప్రజల కోసం చేయాలి కాబట్టి చేయడం జరిగింది। కేబినెట్ మీరు అడగాల్సింది కేబినెట్ ఎందుకు చేశారని అడగాలి। సరే సార్ బాగుంది ఎక్కుతున్నాం కానీ వారు సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా ఎన్ని ఆర్గనైజేషన్ తెలుసుకుని ఎక్కుతా ఉంది అది గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు ఏం చెప్పారు మాకు ఒక ప్లాన్ ఇస్తారు వేరేగా కడతారు ఇప్పుడు వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తారు ఆ ప్లాన్ అకార్డింగ్ టు ద మున్సిపాలిటీ ఉందో లేదో చూసి ఎస్ పోయేట అని చెప్తారు డిమీట్ చేస్తున్నారు డిమీట్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు చెప్పిన తర్వాత ఆ రోజు రెండు రోజులు ఆగి మళ్ళా చేస్తున్నారు చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అప్లోడ్ చేస్తున్నారు సర్వీస్ నోటీస్ సర్వ్ చేస్తున్నారు డాక్యుమెంట్స్ అన్ని లాయర్ని సబ్మిట్ చేయాలి మరి ఎందుకు సబ్మిట్ చేయడం గవర్నమెంట్ ఇచ్చింది కదా గవర్నమెంట్ ఇచ్చింది కదా మళ్ళా అక్కడికి ఎందుకు బ్యాంక్ ఓపెన్ ఈ సమస్యలు ఎదురవలేదని ఫస్ట్ టైం కదా ఇప్పుడు ఏమి ఈ సమస్యలు జరిగిందని ఈ సమస్యలు ఎప్పుడు ఉన్నాయి వీటి జోలికి ఎవరు వెళ్ళలేదు ఇది నందిగామా।